విశాఖపట్నం జీవీఎంసీ ఆర్వీఎం దోవార్డ్ మింది గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ వారు ప్రభుత్వ స్కూల్ పిల్లలకు విద్యా విధానం అభివృద్దిలో భాగంగా సైన్స్ ల్యాబ్ ను 800,000 రూపాయలతో నిర్మించి స్కూల్ కి అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట భారీ పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 68వ వార్డు కార్పొరేటర్ గుడివాడ అనుష, 68వ వార్డు అధ్యకులు లతీస్, మండల విద్యాధికారి, కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి డీజీఎం రెడ్డిపల్లి శ్రీనివాస్, హెచ్ఆర్ సిహెచ్ జయగోపాల్, సిఎస్ఆర్ డిప్యూటీ మేనేజర్ ఎస్ వెంకటరమణ, సిఎస్ఆర్ వేణుగోపాల్ రెడ్డి, సిఎస్ఆర్ ఆర్జు, సిఎస్ఆర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కీర్తి శర్మ, నారాయణ పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. జయగోపాల్ గారు, మిగిలినటువంటి వారి టీం, శ్రీకాంత్ గారు, మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజల తరఫున, ఈ ప్రాంతం తరఫున, పిల్లల తరఫున, అందరి తరఫున కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రానటువంటి కాలంలో పెద్దలు నాగిరెడ్డి గారు అడిగినట్టు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు కూడా మిగిలినటువంటి ఫెసిలిటీస్ ఏవి కూడా మీ తరపు నుంచి అందించాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటా ఉంది. ఇటువంటి సైన్స్ ల్యాబ్స్ కానీ ఇతరేతర అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు తోడ్పాటును అందిస్తారని చెప్పి హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజలందరి తరఫున కూడా మిమ్మల్ని కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అండ్ ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నీమ్ ప్రొడక్షన్, నీమ్ బేస్డ్ బయో పెస్టిసైడ్స్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఇట్ ఇస్ ద నంబర్ వన్ ఆర్గానిక్ మాన్యువర్ ఫర్టిలైజర్ కంపెనీ ఇన్ ద కంట్రీ టుడే. And it has got the largest retail, rural retail chain in Andhra Pradesh and Telangana put together. So what is the reason for Coromandel to become so big? It's based on 5 lives and 5 principles. Mem idi chesam adi chesam ani cheppukovadaniki kadandi, idi samajika badhyataga ma CSR lo oka part ga inka antakanna oka adugu munduku vesthe ee prantamlo chadukoni ఈ ప్రత్యేకంగా ఈ ఊరిలో చదువుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడడానికి నేను ఎంతో గర్వపడుతున్నానండి. అంటే సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే నేను ఇదే ఊరిలో, ఈ మింది గ్రామంలో చదువుకున్నాను. అలాగే మీరు విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, మీరు పిల్లల ప్రయోజనానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ అందరినీ చూస్తుంటే అర్థమవుతుంది మీ కార్యక్రమాల ద్వారా. అలాగే ఈరోజు నేను మరో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎంతగానో పిల్లల అభివృద్ధి కష్టపడుతున్నారు, గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ గవర్నమెంట్స్ చేయని విధంగా, అలాగే ఏ స్టేట్లో కూడా లేని విధంగా మా గవర్నమెంట్, మా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యకు ప్రాముఖ్యత ఇస్తున్నారు, అలాగే వైద్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సగర్వంగా నేనైతే చెప్పగలను, ఇలాంటి గవర్నమెంట్లో నాకు ఆపర్చునిటీ రావడం నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. బికాస్ ఒక సీఎం, ఎడ్యుకేటెడ్ సీఎం రూలింగ్లోనే ఉంటే పిల్లలకి ఎలాంటి కీలక మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థలు ఎంత చక్కగా మార్పులు తీసుకొస్తున్నారో మనం చూస్తున్నాం. ఎక్కడ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, పిల్లలు విద్యకు ఆటంకం కాకూడదు అని చెప్పేసి పిల్లల్ని బడికి పంపించండి చాలు అంటూ అమ్మబడిని ప్రవేశపెట్టారు.